హలో, నేను మీ సేస్రావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేగంగా రాజకీయ పరిణామాలు మారిపోతూ ఉన్నాయి. అందుకే దేశవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనే దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెరిగింది. ప్రశాంత్ కిషోర్ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడిని కలిశారో ఆ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో ఏదో జరుగుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం, అలాంటి చర్చ కూడా నడుస్తూ ఉంది రాజకీయ వర్గాల్లో. ప్రశాంత్ కిషోర్ లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి సర్వేలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి అయితే అభ్యర్థులను మార్చుకుంటూ ఉన్నారు. దాదాపుగా 50 నుంచి 60 మందిగా మార్చారు. 10 మంది ఎంపీలు కూడా మార్చేశారు. మార్చిన తర్వాత ప్రశాంత్ కిషోర్ ఒక సర్వే చేశారు. ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి సర్వే ఫలితాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు ప్రత్యేకించి సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వాటినే లీక్ చేసి ప్రశాంత్ కిషోర్ వైరల్ చేసినటువంటి పరిస్థితికి వచ్చారు అనేటువంటి టాక్ కూడా నడుస్తుంది. సో ప్రశాంత్ కిషోర్ దాన్ని లీక్ చేశారా, లేదంటే ప్రశాంత్ కిషోర్ టీం లీక్ చేసిందా, లేదంటే కొన్ని రాజకీయ పార్టీలు లీక్ చేశాయి అనేది తెలియదు. కానీ బట్ సోషల్ మీడియాలో గత 24 గంటల నుంచి వైరల్ అవుతున్నటువంటి ఒక సర్వే అయితే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ది అనేటువంటి చర్చ అయితే నడుస్తూ ఉంది. సో ప్రశాంత్ కిషోర్ ప్రత్యేకించి దేశవ్యాప్తంగా ఉండేటువంటి రాజకీయ పరిణామాల మీద ఎప్పటికప్పుడు ఆయన ఒక కసరత్తు చేస్తూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయంగా ఒక కూటమిని ఏర్పాటు చేయాలనేది ఆయన యొక్క ఆలోచన. బహుశా అందుకనేమో ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడిని ఆయన ఆంధ్రప్రదేశ్కు వచ్చి విజయవాడలో కలవడం జరిగింది. ప్రత్యేక విమానంలో వచ్చిన తర్వాత ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనం చూసాం. చాలా వేగంగా జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను మార్చుకుంటూ వచ్చారు. ఇప్పుడున్నటువంటి తాజా పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఏంటి అనే దాని మీద ఒక అంచనా కూడా వేయడం జరిగింది. ఆయన వేసినటువంటి అంచనా ప్రకారం ఏ విధంగా ఉందనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రశాంత్ కిషోర్ లేటెస్ట్ సర్వే, ప్రశాంత్ కిషోర్ పేరుతోటే ఇది వైరల్ అవుతుంది కాబట్టి అందుకే ప్రశాంత్ కిషోర్ లేటెస్ట్ సర్వే అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. బట్ దానికి ఆయన చేసినటువంటి సర్వే అనే దానికి నిర్ధారణ అయితే లేదు. కానీ ఆయన పేరుతోటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కాబట్టి ఆయన పేరుని మెన్షన్ చేయడం జరిగింది. జిల్లాల వారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే జనసేన తెలుగుదేశం పార్టీ కూటమికి ఎన్ని వచ్చేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద అంచనా వేయడం జరిగింది. ఆ అంచనా ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 స్థానాలు ఉన్నాయి. 10కి గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 1 మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆయన అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి 9 వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆయన లీక్ చేసినటువంటి సర్వేలో ఉన్నటువంటి సంఖ్య. ఇక విజయనగరం వచ్చేసి మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 9లో 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 6 టీడీపీ జనసేన కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉంది. విశాఖపట్నం వచ్చేసి 15 అసెంబ్లీ స్థానాలు ఉంటే కేవలం 2 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ జనసేనకి 13 వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లాకు వచ్చేసి 19 నియోజకవర్గాలు, దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 2 మాత్రమే, టీడీపీ జనసేనకి 17. పశ్చిమ గోదావరి జిల్లా 15-1 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, టీడీపీకి 14 వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేసింది. కృష్ణా జిల్లా 16 మొత్తం అసెంబ్లీ స్థానాలు, వైసీపీకి 2, కేవలం టీడీపీ జనసేనకి 14 వస్తాయని చెప్పి అంచనా వేస్తుంది. సో మొత్తం మీద గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉండేటువంటి పర్ఫార్మెన్స్ని కనుక తీసుకుంటే ఒక విజయనగరం మినహా మిగిలినటువంటి చోట్ల విజయనగరంలో కూడా కేవలం 3 మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఉత్తరాంధ్రలో చాలా బలంగా తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన కూటమి ఉందనేది ఈయన వేసినటువంటి అంచనా ప్రకారం తాజాగా మనకు తెలుస్తుంది. ఇక మిగతా జిల్లాల్లో గుంటూరులో 17 అసెంబ్లీ స్థానాలు ఉంటే కేవలం 1 మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే టీడీపీ జనసేనకి 16 అసెంబ్లీ స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేశారు. ప్రకాశం జిల్లాకు వచ్చేసి 12 అసెంబ్లీ స్థానాలు ఉంటే 2 మాత్రమే వైసీపీకి, తెలుగుదేశం పార్టీ జనసేనకి 10 వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి లేటెస్ట్గా లీక్ అయినటువంటి సర్వేలో అంచనా. ఇక నెల్లూరు జిల్లాకు వచ్చేసరికి 10 కనిపిస్తున్నాయి మొత్తం స్థానాలు. 10లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3, టీడీపీ జనసేనకు 7 వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేశారు. ఇక చిత్తూరు జిల్లా వచ్చేసి 14 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీకి 2 మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది. చిత్తూరులో టీడీపీ జనసేనకి 12, ప్రత్యేకించి అక్కడ తెలుగుదేశం పార్టీ కాన్సన్ట్రేషన్ చేసింది. సో 12 స్థానాలు ఈసారి కైవసం చేసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తుంది. కడపలో 14 మొత్తం అసెంబ్లీ స్థానాలు ఉంటే 4 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీ జనసేనకి 10 వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత చేసినటువంటి సర్వే ఇది. సో ఈ సర్వేలో కడప నుంచి 14 అసెంబ్లీ స్థానాలు ఉంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4, 10 టీడీపీ జనసేన కూటమికి వస్తాయని చెప్పి అంచనా వేయడం జరిగింది. అనంతపురంలో 14 అసెంబ్లీ స్థానాలు ఉంటే 4 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీ జనసేనకి 10 వస్తాయని చెప్పి అంచనా తాజాగా వేయడం జరిగింది. కర్నూలులో 10 మొత్తం అసెంబ్లీ స్థానాలు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5,
టీడీపీ జనసేనకి 5, ఒక కర్నూలు జిల్లాలో మాత్రమే కొంచెం బలంగా ఉన్నట్టు కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మిగిలిన జిల్లాల్లో ఎక్కడ కూడా బలంగా ఉన్నట్టు కనిపించట్లేదు. ఇది తాజాగా లీక్ అయినటువంటి సర్వే. ఓవరాల్ గా తీసుకుంటే కనుక ప్రశాంత్ కిషోర్ లేటెస్ట్ సర్వే పేరుతో వైరల్ అవుతున్నటువంటి ఈ సర్వేని కనుక చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా 175 స్థానాల్లో 32 మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది. టీడీపీ జనసేనకి 143 వచ్చేటువంటి ఛాన్స్ ఉందని చెప్పి ప్రశాంత్ కిషోర్ వేస్తున్నటువంటి అంచనాగా కనిపిస్తుంది. ఇది లేటెస్ట్ సర్వే. లేటెస్ట్గా ప్రశాంత్ కిషోర్ పేరుతోటి వస్తున్నటువంటి సర్వే మొత్తం 32, కేవలం 32 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. జనసేన అలాగే టీడీపీకి మాత్రం 143 వచ్చేట అవకాశం ఉంది. మొత్తం స్థానాలు అయితే 175. బట్ చంద్రబాబు నాయుడు అయితే వైనాట్ పులివెందుల అనేటువంటి కాన్సెప్ట్ తోటి వెళ్తూ ఉన్నారు ఆయన. సో ఆ కాన్సెప్ట్ తోటి కనుక వెళ్తున్నారు కాబట్టి కడపలో ఈసారి తగ్గేటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఓవరాల్గా లేటెస్ట్ సర్వే చెప్తుంది మాత్రము ఈ ఫిగర్స్, 32కి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఇది ప్రశాంత్ కిషోర్ లీక్ చేసినటువంటి సర్వే, లేదా ప్రశాంత్ కిషోర్ పేరుతోటి లీక్ అయినటువంటి సర్వే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది ఇప్పుడు లేటెస్ట్గా. ఇది రెండు పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో జరిగిన తర్వాత చేసినటువంటి సర్వేగా మనం భావించవచ్చు. ఒకటి, షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత సర్వే చేశారు. అంటే అఫీషియల్గా పిసిసి అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించే దానికి ముందుగా చేసినటువంటి సర్వే. అంటే ఆమె ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆయన సంకేతాలు ఇచ్చిన తర్వాత చేసినటువంటి సర్వేగా చెప్తూ ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గత కొన్ని రోజులుగా అభ్యర్థులను భారీ స్థాయిలో మార్చేశారు. మార్చిన తర్వాత అసలు పబ్లిక్ పాలసీ ఏ విధంగా ఉంది తెలుసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రశాంత్ కిషోర్ సర్వే చేశారు. ఆ సర్వే యొక్క ఫలితాలే ఇవి అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక సర్వే. సో దాని ప్రకారం 32కి వైసీపీ పరిమితం, టీడీపీ జనసేన 143, మొత్తం స్థానాలు 175 అయితే 32కి ఈసారి పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈసారి ఘోరంగా ఓడిపోయిన అవకాశం ఉందని ప్రశాంత్ కిషోర్ సర్వే అంటూ లీక్స్ ద్వారా వస్తుంది. అయితే ఇక్కడ మనం తీసుకుంటే కనుక ఉత్తరాంధ్రకి తీసుకుంటే కనుక ఈ ఉత్తరాంధ్రలో ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉంది అనేది అర్థమవుతుంది. సో మొత్తం కలిపితే కనుక మనం ఉత్తరాంధ్ర వరకు మనం తీసుకుంటే కనుక చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అని చెప్పి మనం చెప్పచ్చు. ఎందుకంటే శ్రీకాకుళంలో 10 స్థానాలు ఉంటే కేవలం 1, విజయనగరంలో 9 ఉంటే 3, విశాఖపట్నంలో 15 ఉంటే 2, తూర్పుగోదావరి జిల్లాలో 11 ఉంటే 2, పశ్చిమగోదావరి జిల్లాలో 15 ఉంటే 1, కృష్ణా అంటే కృష్ణా వరకు ఆయనకు వచ్చినటువంటి మొత్తం కలిపితే కనుక కృష్ణా జిల్లా వరకు 4, 6, 8, 9, 11. కృష్ణా జిల్లా వరకు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఉత్తరాంధ్రలో దారుణమైనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి మనం అంచనా వేయచ్చు. అసలు ఉత్తరాంధ్ర అంటే ప్రత్యేకించి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఇంతవరకు తీసుకుంటే ఈయనకు వచ్చేది మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేది 6 మాత్రమే. ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో తీసుకుంటే కనుక, గోదావరి జిల్లాలో తీసుకుంటే, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి తీసుకుంటే దీంట్లో కేవలం 3 మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే బలహీనంగా ఉంది అని చెప్పి మనం చెప్పడానికి మొత్తం స్థానాలు ఉత్తరాంధ్రలో తీసుకుంటే కనుక 19, 24, 34 34లో కేవలం 6 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో 34 ఉత్తరాంధ్ర జిల్లాలు, ఈ 3 జిల్లాలు తీసుకుంటే 34 మొత్తం 6 మాత్రమే వచ్చేటువంటి, టోటల్గా 34లో 6 మాత్రమే ఉత్తరాంధ్రలో వచ్చే అవకాశం ఉంది. సో గోదావరి జిల్లాలు 2 తీసుకుంటే కనుక 29, 34, ఇక్కడ కూడా 34లో 3 మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది వైసీపీకి. అంటే ఇక్కడ ఈ 2 జిల్లాల్లో వైఎస్ జనసేన యొక్క ఎఫెక్ట్ బాగా ఉండేటువంటి అవకాశం గోదావరి జిల్లాల్లో. అందుకే గోదావరి జిల్లాల్లో మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు ఉంటే 3 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఉత్తరాంధ్ర జిల్లాలు మొత్తం 3 కలిపితే కనుక మొత్తం 36లో 6 మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుంది. అలాగే జనసేన యొక్క ఎఫెక్ట్ బాగా అక్కడ పడేటువంటి అవకాశం ఉంది అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ మొత్తం చాలా తక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ కృష్ణా జిల్లాతో కలుపుకుంటే 11 ఇక్కడ, అదే కేవలం
ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలతో తీసుకుంటే 9 వరకు మాత్రమే పరిమితం అయ్యేట అవకాశం ఉంది. మొత్తం గోదావరి ప్లస్ కృష్ణా, గోదావరి ప్లస్ ఉత్తరాంధ్ర తీసుకుంటే కేవలం 9 మాత్రమే ఉండేటువంటి అవకాశం ఉంది. సో అంత బలహీనంగా మనకి కనిపిస్తూ ఉంది, ప్రత్యేకించి ఉత్తరాంధ్ర అలాగే గోదావరి జిల్లాలో. ఇక మనం గుంటూరు అటు కనుక తీసుకుంటే కనుక కొంతమేరకు ఏదో ఒక కొంత అంటే ఉత్తరాంధ్ర కన్నా కొంతమందికి కొంత మెరుగు కనిపిస్తున్నప్పటికి కూడా ఇక్కడ కూడా గుంటూరులో తీసుకుంటే కనుక రాజధాని ఎఫెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా. అలాగే కృష్ణాలో కూడా తీసుకుంటే కృష్ణాలో కూడా 16 ఉంటే కేవలం 2 మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అంటే 16 ఉంటే 2 మాత్రం అంటే రాజధాని ఎఫెక్ట్ చాలా క్లియర్గా అక్కడ కనిపించేటువంటి అవకాశం ఉంది. గుంటూరులో 17 ఉంటే కేవలం 1 మాత్రమే అవకాశం ఉంది. అంటే కృష్ణా గుంటూరు, కృష్ణాలో 2 గుంటూరులో 1, ఈ 2 జిల్లాలు రాజధాని జిల్లాల్లో కేవలం 3 మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది. రాజధాని జిల్లాలంటే కృష్ణా గుంటూరు రాజధాని జిల్లాల్లో 3. ఇక ప్రకాశం అంటే గ్రేటర్ రాయలసీమ అనుకోవచ్చు, ప్రకాశంతో కలిపి చూసుకుంటే కనుక గ్రేటర్ రాయలసీమ అనుకోవచ్చు. ప్లస్ గ్రేటర్ రాయలసీమలో ప్రకాశం గుంటూరుని వేరే విధంగా తీసుకోవాలి, మళ్ళీ ప్రకాశం గుంటూరుని వేరే విధంగా తీసుకుంటే ప్రకాశం గుంటూరులో నిల్వ తీసుకుంటే 5, ఇక్కడ కొంత మెరుగ్గా కనిపిస్తుంది. సో 5కి 22కి 5 మాత్రం వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ మనం తీసుకుంటే కనుక ఈ 2 జిల్లాలు సపరేట్ గ్రేటర్ రాయలసీమలో జిల్లాలు అయినప్పటికీ కూడా ఈ 2 జిల్లాల్లో ఉండేటువంటి రాజకీయ సిట్యువేషన్ డిఫరెంట్గా ఉంటుంది. కృష్ణా గుంటూరుని రాజధాని జిల్లాలు అనుకోవచ్చు, క్యాపిటల్ సిటీస్ అనుకోవచ్చు. ఏది కృష్ణా గుంటూరు, కృష్ణా ప్లస్ గుంటూరు ఈ రెండింటిని క్యాపిటల్ సిటీస్ అనుకోవచ్చు. ఈ క్యాపిటల్ సిటీలో కేవలం 3 మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది ఇక్కడ క్యాపిటల్ సిటీ వైసీపీకి. అదే గ్రేటర్ రాయలసీమలో ఉండేటువంటి ప్రకాశం నెల్లూరు, అంటే గ్రేటర్ రాయలసీమ ఈస్ట్ పార్ట్ అనుకోవచ్చు, దాంట్లో 22కి 5. ఇక రాయలసీమ చిత్తూరు కడప అనంతపురం కర్నూలు ఇది రాయలసీమ జోన్ కింద మనం తీసుకోవచ్చు. ఈ రాయలసీమలో మొత్తం ఎన్ని ఉన్నాయి, 4, 8, 12, 1, 2, 3, 4 42 అండి మొత్తం రాయలసీమ జిల్లాలు తీసుకుంటే. ఈ 52 తీసుకుంటే కనుక ఈ 52లో మనం ఈ 52లో కూడా 5, 4, 9, 13, 15 మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది 52లో. ఇక్కడ రాయలసీమలో 15 మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక రాజధాని జిల్లాల్లో 3, క్యాపిటల్ సిటీగా కృష్ణా గుంటూరు చేసిన 3, ప్రకాశంలో కేవలం 5 బై 22, 5 స్థానాలు మాత్రం వచ్చేటువంటి అవకాశం ఉంది. రాయలసీమ ఈస్ట్ ఏరియా అనుకోవచ్చు దీన్ని. సో క్యాపిటల్ సిటీ గుంటూరు, ఇక్కడ మనం తీసుకుంటే కృష్ణ, ఇది తీసుకుంటే దీనికి 3 మాత్రం వచ్చేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఎక్కడ దీనికి కొంచెం రాయలసీమలోనే ఎంత కొంత 15 స్థానాలు కనిపిస్తున్నాయి తప్పితే మిగతా చోట్ల ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనిపించటం లేదు. కేవలం నామమాత్రంగా ఏదో నిలబడటానికి 15 స్థానాలు రాయలసీమలో కనిపిస్తున్నాయి తప్ప మిగతా జిల్లాల్లో ఎక్కడ కూడా కనిపించట్లేదు అనేది క్లియర్గా లేటెస్ట్గా ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి సర్వే ద్వారా మనకు అర్థమవుతుంది, ఇది నిజమనుకుంటే కనుక. సో బహుశా ప్రశాంత్ కిషోర్ అంత తేలిగ్గా అంచనా వేసి ఉండరు, ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ బేరీజ్ వేసుకున్న తర్వాత మాత్రమే అంచనా వేసి ఉంటారు. సో కాబట్టి ఈ సర్వే కనుక నిజమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతిన్నటువంటి అవకాశం ఉంది. అసలు ఈ సర్వేను కనుక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కాబట్టి ఈ సర్వేను చూసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేయడానికి ఆల్రెడీ కొంతమంది ఎంపీలు సిద్ధంగా లేరు, కొంతమంది ఎమ్మెల్యేలు సిద్ధంగా లేరు. ఈవెన్ గుమ్మనూరు జయరామ్ లాంటి వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, ఫోన్ టచ్లో కూడా లేరని చెప్పి గత 2 రోజుల నుంచి కూడా మనకు వినిపిస్తుంది. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తుంది. ఈ సర్వే చూసిన తర్వాత ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మార్పులు ఉంటాయా, మార్పులు చేసే అవకాశం ఉందా, ప్రశాంత్ కిషోర్ ఇంకా ఇలాంటి సర్వేలను చేరవేస్తున్నారా జగన్మోహన్ రెడ్డికి, లేదా ఐప్యాక్ జారవేస్తుంది? ఎందుకంటే ఐప్యాక్ అనేది ఇప్పుడు
జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఉంది, ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో లేదని చెప్పి కూడా వినిపిస్తుంది. ఆ ఐపాక్ యొక్క స్టేక్ ఎక్కువ భాగం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర ఉంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిర్వహిస్తున్న ఐపాక్ సర్వే ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ ఈ సర్వే అది ప్రశాంత్ కిషోర్ దా, ఐపాక్ దా, లేదంటే అది సొంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసుకున్న సర్వే, లేదంటే తెలుగుదేశం పార్టీ లీక్ చేసిన సర్వే తెలియదు కానీ నిర్ధారణ చేయలేం కానీ, బట్ ప్రశాంత్ కిషోర్ పేరుతో వైరల్ అవుతున్నటువంటి ఈ సర్వేలో కేవలం 32 స్థానాలకు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం అయ్యింది. సో వన్ సైడ్ వార్ ఈసారి జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో అనేది ఈ సర్వే రిపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.